కానీ ఒక జర్నలిస్ట్గా మీరు ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఏంటండి? జనరల్గా జర్నలిస్టుల మీద కూడా చాలామందికి కొన్ని అంటే దురభిప్రాయం ఉంది, మనం అవునన్నా కాదన్నా. ఎస్పెషల్లీ సినీ జర్నలిస్టుల మీద అయితే ఒక సినిమా గురించి కానీ ఒక సినిమా యాక్టర్ గురించి కానీ ఉన్న మంచి ఆర్టికల్ రాయాలన్నా ఏమైనా రాయాలన్నా డబ్బులు తీసుకొని రాస్తారు. ఇలా చాలామంది టాక్ అబౌట్ దట్, అది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది ఇట్స్ డిబేటబుల్ థింగ్. బట్ మీరు ఎప్పుడైనా అడిగారు అంటే అందులో నిజం మీ చెవిల దాకా సోకనదే, మీరు అది అడిగే అవకాశం లేదు. అందులో నిజం ఉంది. డబ్బులు తీసుకుని రాయడం, వాతావరణంలో మందు కొట్టేయడం, ఏది పడితే తినేసేయడం, ఏది పడితే అది మాట్లాడేసేయటం, లూజ్ టాక్, లూజ్ బిహేవియర్స్ అవన్నీ ఉన్నాయి ఆన్ స్క్రీన్. రెండోది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఒక రకంగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ హీరోలు, ఆన్ స్క్రీన్ ఆర్టిస్టుల క్యారెక్టర్స్ ఒక రకంగా ఉంటాయి, ఆఫ్ ది స్క్రీన్ క్యారెక్టర్స్ ఒక రకంగా ఉంటాయి. ఎక్స్ట్రా సీన్లో ఉంటారు దానికి అంటే మనమేమి జల్లెడ పట్టి వాళ్ళకి ఏమి ఉపదేశాలు ఇచ్చే స్థాయిలో లేం, కానీ అది ఎందుకు నా వాతావరణానికి పడలేదు. నేను అప్పటికీ పది సంవత్సరాలు నేను దాన్ని భరించటం, లేకపోతే అందులో కొంతకాలం నేను ఆనందించటం, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోగలమో అది తెలుసుకోవటం, ఏం నేర్చుకోకూడదో తెలుసుకోవటం. కానీ జనరల్గా అలాంటి గ్యాదరింగ్స్, ఫిల్మ్ గ్యాదరింగ్స్ ఏవైనా ఈవినింగ్ టైమ్స్ ఉంటాయి. కానీ ఈవినింగ్ అంటే ఇంకా అది తాగినాడికి తూలినంత మహాదేవ. అట్లాంటి టైంలో నేను ఉండేవాడు కదా. నేను ఇదంతా చూడండి ఎందుకని, ఇప్పుడు నా మీద ఫ్యామిలీ ఆధారపడింది. నేను తాగి వచ్చిన ఇంటికి నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఫీల్ అవుతారు తప్ప లోపల నువ్వు తాగడానికి వీల్లేదురా, నాన్న కూడా ధైర్యం చేసి అనలేడు. అలాంటి స్థితిలో కూడా నేను ఎందుకని ఒక్క చుక్క కూడా టేస్ట్ చేయలేదు. ఎందుకు నా స్వభావం ఏమిటి? నేను ఎందుకు సిగరెట్ కాల్చలేదు? నా భోజనం నేను నాకు రెగ్యులర్గా గ్రూప్స్తో కలిసి ఉంటేనే కదా మీకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అసలు లోపల ఏం జరుగుతుంది. లేదు అంటే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్, అప్పుడు ఆ ఎరాలో ఏంటంటే ఈనాడు ఏది రాస్తే అది వేదంగా ఉండేది. ఈనాడు చాలా పాపులర్, ఈనాడు సితారా మీరు చెప్పిందే ఇంత మీడియా లేదు. అప్పుడు ఇంత మీడియా లేదు, అప్పుడు మనం చెప్పింది నడిచిపోయేది. మనకు నేను పెద్ద హీరోలు కూడా నేను ఒక పావు గంట ఆలస్యంగా వస్తున్నాను అనుకోండి, వాళ్ళు వెయిట్ చేసేవాడు ఇంటర్వ్యూ కోసం ప్రెస్ మీట్స్లో. నేను అవన్నీ చూసాం. గ్రేట్ టైమ్స్ చూసాను, చాలా గ్రేట్ టైం. అది చూసిన తర్వాత రియలైజ్ నేను ఎప్పుడు ఏంటంటే చాలా పీక్స్లో ఉన్నప్పుడే నేను ఎప్పుడు అటాచ్డ్ బేస్డ్ అటాచ్మెంట్ లేకుండా నా వర్క్ చేసేవాడండి. నాకు భగవద్గీత సారాంశం తెలియపోయినా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంఘో స్వకర్మని. అటాచ్మెంట్తో భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుందంటే అటాచ్మెంట్ ఉండదు. పని పనిలాగా చేస్తావు, సిన్సియర్గా చేస్తావు, దాని రిజల్ట్ మీద నీకు ఆసక్తి ఉండదు. నేనే చేశాననే అహంకారం ఉండదు. సో అటాచ్మెంట్ ఉండదు, నేను అనే అహంకారం ఉండదు, నాది అనే మమకారం ఉండదు. నన్ను అట్లా చాలామంది మీకు ఒకసారి ఉదాహరణ చెప్పినట్టు, నన్ను ఒక అద్భుతమైన అన్నమయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ టాక్, నువ్వు వస్తావని ఆ సినిమా రిలీజ్ అయింది. మంచి సినిమాలు ఇవన్నీ, అది ఫ్లాప్ టాక్. ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడల్లా ఏంటి ఇంత మంచి సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం ఏంటి? అసలు ఇవి చూడకపోతే జనాలకు అసలు మన వాళ్ళకి టేస్ట్ ఉన్నట్టు అసలు లెక్కట్లా. పరిగెట్టుకుని దాన్ని అన్నమయ్య సినిమా ఫుల్ పేజ్ ఈనాడులో పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ అట్లా లిఫ్ట్ చేసేవాళ్ళం దాన్ని. ఇవన్నీ ఇక ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడల్లా గంగాధర ప్రత్యక్షం అవుతున్నాడు. ఏంటి ఇతనికి మనకి, నేను ఇతనికి ఏం చేయలేదు, ఇతనికి ఏమి చేయటం లేదు, ఇతను ఎందుకని మన మీద అట్లా అని నాగార్జున అనుకున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన పిలిచాడు. ఆయన వాళ్ళ ఆయన నాగార్జున గారు బావమరిది చలసాన్ రమేష్, ఒకరోజు బావ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, నేను తప్పకుండా వస్తానన్నాను. అది వస్తాన టైంకి లేట్ అయింది, ఆయనకేదో పని ఉంది వెళ్ళిపోయాడు. ఇక ఈయన మాట్లాడాను, చెప్పండి దేనికి పిలిచారని. అంటే మేము రాత్రి ఏదో మాట్లాడుకున్నాం, మేము అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని, అసలు మనకు ఒక నలుగురు, ఆ నలుగురులాగా మనకు ఒక నలుగురు నిజమైన మిత్రులు ఎవరు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు. సుఖాలు ఉన్నప్పుడు అందరూ వస్తారు మన దగ్గరికి, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడు కదా నిజమైన మిత్రుడు. అట్లాంటి నలుగురు మిత్రులు ఎవరు మనకి అనుకున్నప్పుడు, ముగ్గురు మిత్రులు వాళ్ళు ఎవరు అనుకున్నారు, నలుగురు మిత్రులు ప్రశ్నించి గంగాధర్ ఓకే నన్ను అట్లా మీ ఒక మిత్రుడు అనుకున్నందుకు, మీ ఫ్యామిలీ డిస్కషన్లో నన్ను తలుచుకున్నందుకు చాలా 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 కృతజ్ఞతలు అన్నా. కృతజ్ఞతలు కాదు బాబు, మీకు ఒక లక్ష రూపాయలు ఇమ్మన్నాడు అన్నాడు. అనేసరికి ఆ రోజులో నాకు స్కూటర్ 90s లక్ష రూపాయలు చాలా పెద్ద అమౌంట్, అంటే లక్ష రూపాయలు ఇమ్మన్నారు అంటే నేను తీసుకోవడానికి సిద్ధంగా లేనన్నా. తీసుకోవడానికి సిద్ధంగా లేను అంటే
లేదు మరి మీరు అట్లా నో అంటే బాబు బాధపడతాడు అన్నాడు. నేను అన్నాను అసలు ఇట్లా తీసుకున్నాను తెలిస్తే మా బాబు బాధపడతాడు. నేను రాస్తున్నందుకు అది రామోజీరావు గారు ప్లేస్, అది ఈనాడు పత్రిక, అందులో ప్లేసు. ఆ ప్లేస్లో అట్లా ఆ పర్టికులర్ టైంలో దీని గురించి రాయాలనుకున్నా రాసాం అంతే. మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఇంకోటి ఎవరి గురించో రాసిండేవాడు. నేను మధ్యలో డూయర్ని తప్ప నేను ఇవన్నీ కూడా అట్లా అయితే ఇట్లా ఇచ్చి నన్ను ఆనంద పెట్టలేరు అన్నా. అంటే లేదు మీరు తీసుకోవాల్సిందే. ఒక గంట సేపు బేరం జరిగింది. నేను అన్నాను అది మీరు ఎట్లాగో జర్నలిస్ట్, ఒక జర్నలిస్ట్ అనేవాడికి ఇవ్వాలనుకున్నారు. మీరు ఒక పని చేయండి, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అని మాకు అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వండి అన్నాను. అసలు వీడు మన మాట వినట్లేడు, వెల్ఫేర్ ఫండ్ ఏంటి సార్, మీకు ఇండివిజువల్గా ఆయన ఇవ్వాలనుకున్నారని. నేను ఫైనాన్షియల్గా నేను సౌండ్ అండి, నా శాలరీ అయితే నాకు వస్తుంది, నెలకు 7,000 రూపాయలు వస్తుంది నాకు, నేను నా ఫ్యామిలీ హ్యాపీ. ఇలా తీసుకోవడం వల్ల నాకు ఆనందం ఉండదు, ఆనందం ఉండదు. రెండోది ఇలా తీసుకోవడం అలవాటు పడితే ఇక నేను ఇక నా జీవితం వేరే మార్గంలో ఉంటుంది. నాకు ఇది క్యారెక్టర్ కాదు. రెండోది నేను కష్టపడి సంపాదించడం నాకు ఇష్టం. అందులో ప్రధానమైంది నేను ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను సంపాదిస్తున్నాను, దీన్ని సైమిల్టేనియస్గా నేను పాటలు పాట సంపాదిస్తున్నాను. ఈ రెండు సక్రమమైనవి. ఇక్కడి నుంచి నేను ఏదో రవీంద్ర భారతికి వెళ్తాను, వాళ్ళు ఏదో 1,000 రూపాయలు ఇస్తారు అప్పట్లో అంతే. మీరు ఇంత ఒక అరగంట నుంచి ఇదే డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఒక పని చేయండి, మీ సినిమాలు ఇప్పుడు హీరోకి ఒకడే పాడాలని రూల్ ఏం లేదు. ఒక సినిమాలో ఒక హీరోకి 6 పాడుతున్నారు, ఒక్కొక్క పాట ఒక్కడు. ఒకటి ఉదిత్ నారాయణ పాడతాడు, ఒకటి నిమ్మకృష్ణ పాడతాడు, ఇంకోటి పాడుతుంటాడు బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకోటి పాడతారు. అలాంటప్పుడు నాకు ఏదైనా ఒక పాట ఇవ్వండి. నాకు ఇంతవరకు సక్సెస్ లేదు, ఇన్ని చాలా సినిమాల్లో పాడినా ఒక అద్భుతమైన పాట అంటూ నాకు ఇంతవరకు రాలేదు. దాన్ని రికమెండ్ చేయండి మీరు అంటే అదేముంది, అది చాలా చిన్న విషయం నాగార్జున చెప్పగానే అది వెంటనే ఓకే అంటాడు ఆయన. అది ఓకే, కానీ ఇది మాత్రం మీరు మీ డబ్బులు మా బ్యాంకులో 100,000 రూపాయలు మీ డబ్బులు మా బ్యాంకులో ఉన్నాయనుకోండి అంటే అలాగే అనుకుంటానులేండి. కొన్ని రోజుల తర్వాత నాగార్జున ఆయన పిలిచాడు, పిలిచి ఇట్లా అదేదో ఒక సినిమా అండి, అది ఆ సినిమాకి ఎస్ఏ రాజకుమార్ సంగీతం, ఆయనకి ఈ ఒక ట్యూన్ ఏదో ఈయనకు బాగా నచ్చింది, ఎస్ఏ రాజకుమార్ దగ్గరికి పంపించాడు ఈ పాట మన గంగాధర్తో పాడించండి. ఎస్ఏ రాజకుమార్కి ఆల్రెడీ ఆ పాట ఎవరితో పాడించాలో ఆల్రెడీ డిసైడెడ్ అతను. ఓకే, అది ఈయనకి చెప్పడు, ఈయన మీద గౌరవం కొద్ది. నేను వెళ్ళి ఇంక నేను బాగా పాడలేదను ఇంకోటి ఏదో చెప్తాడు అనమాట. ఈయనకి పాట రికార్డ్ అయిపోయింది మొత్తం మీద, పాట రికార్డ్ చేశారు ఆయన ఈయన మీద ఉన్న మొహమాటం కొద్ది. అతనికి ఇవ్వాలని లేదు, ఇతను గట్టిగా చెప్పలేదు ఈయనతో పాడించండి, ఎట్టి పరిస్థితుల్లో అతను ఉండాలి అని. అంటే కదా నువ్వు హీరో, ఇప్పుడేంటి నువ్వు ఆన్ స్క్రీన్ హీరోనా ఆఫ్ ది స్క్రీన్ హీరోనా? నా టైం అంతా వేస్ట్, అక్కడ వెళ్ళాను పాడాను పాడిన తిరిగి వచ్చాను, అసలు ఉన్నవాళ్ళందరూ అద్భుతం అన్నారు. ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా, నాగార్జున సౌందర్య, నాగార్జున సౌందర్య సినిమా ఆయన గుర్తు రావట్లేదు, ఇక అది బాగుంది అనుకున్నారు. తర్వాత చూస్తే అది రికార్డులో లేదు, అది ఎందుకు క్యాసెట్లో పేరు లేదు. నా క్యాసెట్లో ఆ పాట లేదు, అది ఇక హరిహరన్ పాడాడు. ఓకే, అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకో సినిమా కూడా దాసనారాయణరావు గారి సినిమాలో అట్లాగే అదే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తొడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తొడబుట్టిన రుణం తోబుట్టు రుణం తొడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. ఇది పాట, ఇదేం ఘంటసాల గారి గొంతులో ఏం లేదు కదా. మీరు పాడారా? ఇది నేను పాడాను, నాతో రికార్డ్ చేశారు, తర్వాత తీసేశారు. ఏమిటి రాజకీయాలు, ఏమిటి ద్వంద్వ వైఖరి, మళ్ళీ హర్ట్ అయ్యా. నాకు అప్పుడైతే అంటే మనం ఒక దెబ్బ తగిలితే ఇంత హర్ట్ అవుతామని నాకు నేనే అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మనకు జరిగేంత వరకు ఆ ఇన్సిడెంట్ల పట్ల మనం ఇలా రియాక్ట్ అవుతామన్న విషయం మనకే తెలియదండి.